ఈ భారతదేశము మన గమ్యం ఇది చూడకడు రమ్యం ఈ ఖండముపై మన గ్రీకు విజయ పతాకమును ఎగురవేసినతో ప్రపంచ విజేత అలెగ్జాండర్ అని బిరుదము నాకు సిద్ధించును పర్షియా బాబిలోనియా మంచూరియా తుర్కీ ఆఫ్ఘనిస్తాన్ వంటి ముష్కర తురుష్క మహీపాలకుల కంఠ రక్తమును చవి చూచిన నా నిశిత కరవాళమునకు ఈ దేశీయులెంత వీరి ప్రతాపమెంత వేగుల వల్ల ఈ భారతీయుల బలహీనతలు తెలుసుకుంటే దేశమానసులై ఈర్ష్యాసూయులై మత్సరములతో మసలు ఈ హిందూ రాజులను సునాయాసముగా ఎరిపారవేయగలను మన గ్రీకు నగరములన్నిటికీ ఈ కొలగొట్టిన ధనరాశులతో బంగారు మలాము చేయించగలను ఈ దేశీయులను శాశ్వతముగా గ్రీకులకు సలాములు చేయు గులాములుగా అనగదొక్కగలను నాకొక రాజు కావాలి ఈ యవన ధాటిని నిరోధించగల వీరుడు కావాలి స్వతంత్ర స్వధర్మ సంరక్షణైక దీక్షాదక్షుడకు మా నాయకుడు కావలెను అవును సర్వజన స్వాతంత్ర సంరక్షకులను నేను నా దేశ రక్షణ బాధ్యత నాది సమస్త ప్రజానీకానికి సకల సదుపాయములు సమకూర్చవలసిన ధర్మము నాది నా మతమును సంస్కృతిని రక్షించుకోవలసిన బాధ్యత నాది అని ప్రతి ఒక్కరూ ఆలోచన తెచ్చుకోవాలి ఆ ఉత్సాహంతో ఎంతటి సాహసమైనా చెయ్యాలి ఒక తిరిగేటట్టు చెప్తావు బుద్ధి వచ్చింది ఇక నీవే మా నాయకుడవు నువ్వు నడిపించు మేము నడుస్తాం మిత్రమా మరిప్పుడు ఉప్పెనలా మనపై వచ్చి పడుతున్న ఆ ఘోర ఆపదేదో ముందు వీళ్ళకి విప్పి చెప్పు వినండి సోదరులారా భారత వీరనందనులు మీరు ప్రతాపించవలసిన తరుణం వచ్చింది కామధేను వలె కల్పవృక్షం వలె మనల్ని కాచి పోషించు మన మాతృభూమిని దోచుకోవడానికి మన హైందవ జాతిని బానిసమున అణగి దొరకటానికి ఎవరు సామ్రాట్ అలెగ్జాండర్ అగణిత సేనా సమూహంతో మనపై విరుచుకుపడుతున్నాడు నాయక దారి పడుకున్న రాజులున్నారు కదా వాళ్ళు అడ్డుకోరా అడ్డుకోరు ఆ రాజులు అల్పులు అధీరులు అధములు సుఖభోగలాలసులైన స్వార్థపరులు తక్షశీల రాజు అంపి అలెగ్జాండర్కు దాసోహమన్నాడు వాడు ఒక రాజేనా వాడి మాట కాదు మన కర్తవ్యం మనది యమన సాటిని నిరోధించి భారత వీర గౌరవమును కాపాడగలమని శపథం చేయండి నాయక ఇదే ఒట్టు ఇది నేను పుట్టిన మట్టి ఈ మట్టి నాకు బంగారం అవసరమైతే ప్రాణముట్టైనా సరే దీన్ని కాచుకుంటాను గ్రీకులు జైనారామం కొల్లగొట్టారు అంత దూరం వచ్చారా అవును నాయక విపాసా నదిని చేరుకుంటున్నారు జైన గురువులను భద్రబాహుని వీరబాహుని పట్టి తీసుకువెడుతున్నారు వాళ్ళ ఏలికేతుట బలి చేస్తారట అది అన్నిటికీ దొరకదు ఈ దారుణం దొరకని నేను అదండి ఆ యవనులకు మన దెబ్బ చవి చూపించాలి సోదరులారా మీ ప్రతిజ్ఞలను చెల్లించండి జై జగజ్జనని జై భరతమాత జగజ్జేత అలెగ్జాండర్ సరాసుడుల వారి ప్రియ సేనాధిపతి ఫిలిప్పో హలో హై బాసిలో హై హై ఫిలిప్పో హై బాసిలోవా
అది నీకు ఒక బిరుదా సాటుగా తగిలించుకుంటున్నావా అనో అనో మాకు గ్రహణము వచ్చను మా వచనము శ్రవణము చేయుడు మా మూలము తెలిసిన మనీషులు వీరు ఘనాతి ఘన అలెగ్జాండర్ మనుషులము మేము మనకు మనకు సంగ్రామము వలదు సంయోగము వలెను సంధి సూచకముగా ఈ పణము కరగ్రహణము చేయుడు ఆరు నీ గీర్వాణం మండ లంచం పెడితే లొంగుతా అనుకున్నారా లబ లబ లంచం ఏంటి మా తక్షశిల మహారాజు వలె మీరు కూడా బహుమానం అందుకోండి ఓహో అదా అలెగ్జాండర్ కథలు అంతమునిచ్చు వరకు దిగదారినదా డబ్బుకు అమ్ముడు పోయి తన మనిషిని తోడిచ్చి ఈ యవన శునకాన్ని దేశం పైకి తోలాడా అంభి పిరికి పంద దేశ ద్రోహి నాయక నాయక ఈ తుచ్చుల్ని బ్రతకనే రాదు నరికివేతాడు ఈ దుష్కాండకు మూల విరాట్ దురహంకారి ఆ అలెగ్జాండర్కు మన దెబ్బ తెలిసి రావాలి మా దెబ్బ నసాలమంటిందిగా రై పోయి చెప్పరా వేరునొద్దరులు వీళ్ళని విపరాశానదిని దాటించరండి ఏయ్ తక్షశల మనిషి మనిషి కాదండి మనీషి ఓహో మనీషివా అయితే పోయి మీ రాజుకు బుద్ధి చెప్పరా డబ్బుకు గడ్డి తిని దేశానికి ఎసరు పెట్టవద్దని గట్టిగా చెప్పు పోరా పూజ్యులు మిమ్మల్నైనా వాళ్ళు వదలలేదు జీవహింస చేయకూడదని ప్రబోధించు సాధు జీవనుడు మిమ్మల్నే బలి చేయనించినారు ఇలా పండిత జన మారణంతో భారతీయ విజ్ఞాన ప్రభావాన్ని తూచివేయవచ్చనుకున్నారు మూర్ఖులు ఎవరివో గాని నాయన మగధ సామ్రాట్టు బాధ్యతను నీవు నిర్వహించావు పెద్దలు ప్రశంసలు వలదు మా కర్తవ్యాన్ని మేము నిర్వహించాం అంతే అంతే అనుకో నాయన కానీ ప్రజాధనవర్ధితములైన ఆ మగధ మహాసైన్యాలు సామ్రాట్టు ఉన్నది దేనికి మహాజ్ఞానులు సమయానికి జ్ఞాపకం చేశారు సోదరులారా నేనిప్పుడే పాటలీపుత్రానికి పెడుతున్నాను రెండు వీర ఆ దోచుకున్న ధనంతో జనదేవులను సురక్షితంగా ఆరామానికి చేర్చిరండి వీరపుత్రులకు విజయోస్తు మల్లనాగు నీవిక కనుగలిగి ఉండవలే మన మల్ల మయూర వన పులిమేరల్లో కాలువను సాహసించిన గిరిగుజనుడు కంటబడినాడు వాని శిరస్సు నేల రగలవలసింది ఇది నీకు నేను ఇస్తున్న అధికారం తారంగరవా ఇంటికి వెళ్ళి అమ్మను జాగ్రత్తగా చూస్తూ ఉండు ఈ మాట చెబితే ఆమె నన్ను వెళ్ళనీయదుగా భద్రం బాబు దారి దారి నందకుమార సామ్రాట్టులకు దారి ం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి ఇదేదో సాంఘిక మళ్ళీ ఉందే చూడదగిన ఆ మూర్తి ఎవరు చూడరాని వాళ్ళు ఈ అవతారాలు ఎవరు నంద రాజకుమారులకు జయము జయము నన్ను నవకర్ణుడంటారు వజ్రాల వ్యాపారంలో కొద్దిగా లాభం వచ్చింది బుద్ధ భగవానుని ప్రీత్యర్థం నూర్గురు సాధువులకు మాసగ్రాసం చొప్పున ఇచ్చుకుంటున్నాను అబ్బా సమ్ముచ్చుళ్ళు కాదు స్వర్ణాలు అంటే బంగారం తమ్ముడు అదే నేను అన్నాను కొద్ది లాభం అని చెప్పి పెద్ద ఖర్చు చేస్తున్నావే ఓయ్ నీ తహతహా మాకు తెలుసులే దానకర్ణ కీర్తి కోసం భావి రాజులం మా మాట విను శ్రీమంత దర్జాలతో నీవు చేసే దానాలు రేపు మా జనసంఘములో ఉన్నవాడు లేనివాడు అని పిచ్చి తగాదాలు తెచ్చి పెడతాయి పైగా మా ప్రజల భాగ్య విదూతలం విదాతలం వాళ్ళ సంగతి చూడడానికి మేమున్నాం అయితే అయితే ఏమిటాయ్ అయాచకముగా కనిపించాం నీ రాజభక్తి కొద్ది దర్శన సుంకం చెల్లించుకోవా దర్శన సుంకమా ఎన్నడూ లేదే ఆశ్చర్యపడకు అధికారాయం కోసం మెత్తగా వేదనకు కొత్త పన్ను వాడికి నివేదించడం ఏమిటి నైవేద్యం సిద్ధంగానే ఉంచాడు ఏ భటులు వెళ్ళి సద్దులు లాక్కోండి తల సంతులు బరువుగానే ఉన్నాయి ఏ మేమేమైనా చేయగలం భావి రాజులం వేద భిక్షువుల పొట్టలు కొట్టి తెచ్చిందే కదరా ఈ డబ్బు భయం లేకుండా ఏమిటా మాటలు మా కోటలోని మమ్మల్ని విరిస్తావా ఎవడవరా నువ్వు ఎవడినా
ప్రజారక్షణ బాధ్యతను విస్మరించి ప్రజాద్రోహానికి పాల్పడిన మీ నిరంకుశ రాజ నియంతలను నిలువున దహించుటకు ప్రళయాగ్నివలే ప్రజ్వలించిన ప్రజాప్రతాప ప్రతినిధిని వీరనందన చంద్రగుప్త రాజసింహమును నా పేరిక మీకు సింహస్వప్నమే కాగలదు. ఇవిగో మీ సువర్ణాలు. ఎవరో నాయన మహావీరుడివి, ఆ బుద్ధదయ నీకు కలుగుగా. ఆహా, మీ ముఖ గాంభీర్యం చెప్పకనే చెబుతోంది. రాక్షసామాచ్యులే అనుకుంటాను, పరిస్థితులు గమనించినట్టున్నారు. మీ నందరాజకుమారులకు బుద్ధి చెప్పదాలరా? ఏయ్, మంత్రులకు జీతాలు ఇవ్వడం మాకు బుద్ధి చెప్పడానికి కాదు, మేము చెప్పినట్లు వినడానికి. ఇది రాజనీతి, తెలుసుకో. గతిలోని మీకు రాజస్వం హెచ్చుగానే ఉంది. చూడండి, వాళ్ళ తెలివికి సంతోషిస్తారో మరేం చేస్తారో, మీ ఇష్టం. వస్తా. గుట్ల పడికి చూస్తే వెళ్ళి బంధించండి. ఆగండి. భాగురాయన, ఇక్కడ తెలిసిన పరాక్రమాలు చాలు, నడివీధిలో కూడా మన వాళ్ళ అల్పత్వం వెల్లడి కావాలా? అతన్ని చాటుగా నేను పట్టి తెప్పిస్తాను. అన్నగారు, ఇదంతా విధి విచిత్రం. ఎన్నడూ రాణివాసాన్ని విడిచి వెళ్లిన మగధ మహారాణి మురాదేవి ఎన్నాళ్లకు ఇలా వచ్చి ఈ పాకలో తలదాచుకోవలసి వచ్చింది. విచారించకు తమ్ముడు, ఆమె ఏ పూరిపాకలో ఉన్న మహారాణియే. విప్పవి వనంలో నా ఇంట అజ్ఞాతవాసం చేసిన అందరి చేత దేవతనిపించుకుంది. ఇక చంద్రుణ్ణి కూడా సాటి రాజకుమారులతోటి బీటైన విధంగా ఏ లోటు లేకుండా పెంచాను. తాత, అవన్నీ ఇప్పుడు ఎందుకులే? సారంగరవా, అమ్మా, చంద్రుడు పాటలీపుత్రానికి ఆవేశంగా వచ్చాడన్నా? అవును. ఇంతవరకు వాడి జాడే తెలియలేదు, ఏం సాహసం చేస్తాడో ఏమో. అబ్బే, క్షణంలో తీసుకురాను. ఈ మగధ సామ్రాజ్యానికి యువరాజును తెలిసిన తర్వాత నా మిత్రుణ్ణి త్రిపాదిగా వీధుల్లో తిరగలిస్తాను. సమయం వచ్చే వరకు ఈ రహస్యం అందరికీ తెలియకూడదు, చిరంజీవికి కూడా. బాగా జ్ఞాపకం చేశారు. నయమే అయ్యా, దింగరాట్టు గారు కాస్త పొద్దుపోయినా రాత్రులు ఊళ్ళో తిరగచ్చుగా. నా బంధువులని చెప్పండి, ఏం భయం లేదు. మరింకే పట్నం అంతా గాలించి వదిలేస్తాను. రెండు దశాబ్దాలైన మురాదేవి పసిబాలునితో రాజప్రసాదాన్ని విడిచి వెళ్లే దృశ్యం ఇప్పటికీ చెదిరిపోలేదు. ఆనాడు మీరు ఉన్నారుగా, జ్ఞాపకం తెచ్చుకోండి. మురా, నీవు కిరాతరాజు కూతురు అయినా క్షత్రియాని, పౌరుషం హెచ్చు, ఆభిజాత్యంలో సపత్నులతో పోటీ పడ్డావు, పట్టపురాణి గౌరవం నీకు లోటైంది. నేనేం చేసేది? అవును, మీరు చేయగలిగిన వారైనా చెయ్యలేరు, చెయ్యరు. నేను దాసి రాజపుత్రునైనా దాసిదాన్ని కాదు, నా బిడ్డ దాసిపుత్రుడు కాడు. మా ఉనికి నా సవతులకే కాకుండా మీకు కూడా కంటకమైపోయింది. మురా, ఈ ఆక్రోశంతో ఎక్కడికి వెళ్ళదలుచుకున్నావు? ప్రజల్లో మాకు అపకీర్తి ఘటనలు చేయడానికా? లేదు మహారాజా, నేను మాత్రం కాదు, నా బిడ్డ చంద్రగుప్తుడు కూడా మీ పేరు ప్రతిష్టల మీద బ్రతకడానికి వీలు లేకుండా చేస్తాను. ఇక మేము చచ్చిన వాళ్ళతో సమానమే అనుకోండి. అయితే ఆగు. భాగురాయన, ఆనాడు మల్లకిరాత దాసీరాజును జయించి మేలైన బహుమతిగా నీవు మాకు కట్టబెట్టిన కామాటమేగా ఇది. నీవే వీరిని రహస్యంగా రాజ్య పొలిమేరలు దాటించి విడిచిపెట్టిరా. ఇక వారి ఇష్టమే ఇష్టం. పదండి మురాదేవి. అవును మహామంత్రి, మీ అనుమానమే నిజం. ఆ యువకుడు మన రాకుమారుడే. అవును, ఆ లక్షణాలు పొటకరించినట్లు కనిపించే, ముఖ్యంగా శాసిస్తున్నట్లు ఆ హస్తచాలనం, అంతకన్నా చంద్రగుప్తుడన్న పేరు. తల్లి కూడా వచ్చే ఉంటుంది కొడుక్కి భాగమడగటానికి. మురాదేవి పట్టుదల గల మనిషి. కానివ్వండి, ఎవరి ప్రాప్తం ఎలా ఉందో. కాపాలిక